సరే ఈ అంటే మన ఈ మండలానికి ఈ సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి కానీ ఎన్ని యూనిట్లు మంజూరు అంటే సార్ మన ఒక గ్రామం నుంచి దాదాపు 10 మందిని కనుక చూసుకున్నట్టయితే 24 గ్రామాల నుంచి 226 గ్రామాల నుంచి 36 గ్రామాల నుంచి దాదాపు 360 మంది లబ్ధిదారులకు పైగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది ఏ విధంగా సమాలోచన చేస్తారు? అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మేము పిలిచాము. వారి యోగ్యత మరియు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంకు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని ప్రకారంగా అంటే సంవత్సరానికి ప్రతి ఆర్థిక సంవత్సరానికి లోన్ అనేటువంటి తగ్గుకుంటా రావడం అనేటువంటి మీరు ఏమైనా ప్రపోజ్ చేయాలి? కేవలం ఎంపికలో ఉన్నటువంటి అయినా మీరు ఏమైనా ప్రపోజ్ చేయాలనుకుందాం మా తరఫున. మీ తరఫు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని మేము పంపిస్తాం. నమస్కారం, నా పేరు బుగ్గిల రవికుమార్. నేను 2018లో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుగా గ్రామ సభలో ఎంపిక కావడం జరిగింది. కొన్ని కారణాలు ఏంటంటే ఎంపీడీఓ ఆ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయే క్రమంలో మా యొక్క పేపర్లను తారుమారు చేసి మరి మాకు లబ్ధి చేరకుండా చేయడం జరిగింది. మరి ఈ విషయమై ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రఘునాథపల్లి మండలానికి మొత్తం 36 గ్రామాలు ఉంటే 10 యూనిట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. దీని పట్ల లబ్ధిదారులకు దాదాపుగా 400 నుంచి 600 పైచీలకు లబ్ధిదారులకు గాను 10 యూనిట్లు ఇవ్వడం చాలా అన్యాయం చేసినట్టు. మరి ఎస్సీ కార్పొరేషన్ వారు ఏంటంటే 10 యూనిట్లు ఇచ్చి చాలా అన్యాయం చేసినారు. ఇంతమంది లబ్ధిదారులకు తాట్లో తౌడు పోసి కుక్కలకు ఎగబట్టించినట్టుగా ఉన్నది గవర్నమెంట్ విధానం అటువంటిది. కాబట్టి వెంటనే లబ్ధిదారులకు ఎంపిక జరిగేటటువంటి క్రమము గ్రామస్థాయి నుంచి ఎప్పుడైతే మండల ఆఫీస్కి వచ్చిందో అప్పుడే అర్థమైపోతున్నది. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారులకు అనుగుణంగా యూనిట్లను మంజూరు చేయాలని చెప్పేసి మేము ఈ వినతి పత్రాన్ని ఎంపీడీఓ గారికి ఉన్నాం. మరియు కలెక్టర్ గారికి ఈ విషయాన్ని వెళ్ళేటట్టుగా మేము ఈ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది.